చలికాలం వచ్చేసింది ఈ కాలంలో పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసింది దీనికి తోడు ఉదయాన్నే సూర్యుడు రావడానికి కూడా చాలా సమయం పడుతుంది ఇక వచ్చిన మంచు కారణంగా అంత త్వరగా సూర్యకిరణాలు భూమిపై పడవు దీంతో సూర్యకాంతి తగినంతగా లభించకపోవడం వల్ల మనలో చాలా మందికి విటమిన్ డి లోపం వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలా వస్తే ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి డయాబెటీస్ వంటి వ్యాధులు వస్తాయి బరువు కూడా పెరుగుతారు కనుక ఈ సమయంలో సూర్యకాంతి తగినంతగా లభించకపోయినప్పటికీ విటమిన్ డి ఉన్న ఆహారం తినడం చాలా అవసరం మరి విటమిన్ డి మనకు ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం డి విటమిన్ ఎక్కువగా సాల్మన్ చూనా మెకరిల్ చేపల్లో దొరుకుతుంది కాబట్టి ఈ చేపలను కంపల్సరిగా ఈ సీజన్ లో తీసుకోవడం అవసరమని చెబుతున్నారు వైద్యులు ఇక అదే విధంగా పాలు తృణధాన్యాలు గుడ్లు ఆరెంజ్ జ్యూస్ పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది అందుకే రోజుకు ఒక గ్లాస్ పాలు తాగాలి లేదా ఈ సీజన్ లో దొరికే ఆరెంజ్ జ్యూస్ ను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు ఇక గుడ్డులోని పచ్చ సొనలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది కానీ పచ్చ సొనను మాత్రమే తినకూడదు గుడ్డు పూర్తిగా తినాలి ఇలా తినడం వల్లే శరీరానికి శక్తి వస్తుంది ఇక ప్రతి రోజు మెనూలో ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు ఉండేలా చేసుకోవాలి వీలైనంత వరకు సూర్యరశ్మి ఉన్న సమయంలో ఎండకు కాసేపు నిలబడడం మంచిది చలిపెడుతుందని హాయిగా దుప్పట్ల దూరడం మంచిది కాదు అలా చేస్తే శరీరానికి అందాల్సిన విటమిన్ డి సరిగ్గా అందదు రోజులో కనీసం ముప్పై నిమిషాల పాటైనా మన శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి ఇలా అర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో లో సూర్యకాంతి తగలడం వల్ల అరవై శాతం వరకు డి విటమిన్ మనకు పుష్కలంగా అందుతుంది సో చూసారు కదండి ఈ శీతాకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి చేర్చుకోండి అదేవిధంగా సూర్యరశ్మి తగిలేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి